తప్పని చేస్తే ఇవన్నీ జరిగిపోతాయనే పరిస్థితికి మీరు వచ్చారంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా. ఏంటి మీ ధైర్యం? ఏమనుకుంటున్నారు మీరు? ఇంత అపచారం చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మీలో ఒక్క మాట రిపెంటెన్సీ రాలేదంటే మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి? ప్రజలు ఏ భాషలో చెప్పాలి? ఇంకా ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ కావాలి? ఇప్పటికే మనోభావాలని దెబ్బతిని ఒక్కొక్కరు ఎమోషన్లు కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏది జరిగిన అపచారానికి ఆయన ప్రాయశ్చిత యజ్ఞం చేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరిపాటికి వాళ్ళు, ఏంటి జరిగింది, ఏంటి అన్యాయం అంటే మళ్ళా నువ్వు ఎక్కిలి చేస్తున్నావు అంటే నీకు ఎవడిచ్చాడు అధికారం ఈ రాష్ట్రంలో? అసలు మీరు మనిషి పుట్టుకని అడుగుతున్నా, మీ ప్రవర్తన చూస్తే ఏదన్నా లెక్కలేదా మీకు? ఏదంటే చేస్తారా? ఏదంటే చేస్తే మేము సపోర్ట్ చేయాలన్నా మిమ్మల్ని? నేను ఎన్నోసార్లు మీకు కూడా చెప్పాను, ప్రజలకందరికీ చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, ఒక వ్యక్తి నేరస్తుడు, అందులో కూడా కరుడు గట్టిన నేరస్తుడు, రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయడం కోసం వచ్చినప్పుడు ఒక పేపర్ పెట్టుకొని ఒక టీవీ పెట్టుకొని విషయాన్ని దింపుతూ అబద్ధాల్ని సత్యాలను చేయాలని ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చినప్పుడు చాలా ప్రమాదం ఉంటుంది. అందుకని నేను ఎస్కోబార్ కూడా చెప్పాను ఏం చేశాడని. కానీ ఈరోజు మనం చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళా ఇతని ధైర్యం నాకు అర్థం కాలేదు. మీరు కూడా చూసుంటారు, ఒక లెటర్ రాశాడు పిఎంకి. ఎన్ని గట్స్ ఉండాలండి మీకు? మొత్తం దేశమంతా, ప్రపంచమంతా హిందువులు కుత కుతలాడుతూ ఉంటే ఇంకా నువ్వు అబద్ధాలతో అసత్యాలతో లెటర్ రాసి ఎదురుదారి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవడిచ్చాడు నీకు అధికారం? ఏమనుకుంటున్నారు మీరు? అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు ఇక్కడ, ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా, ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎమినెన్స్ ఫ్రమ్ ది డైవర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ దోస్ రికమెండెడ్ బై యూనియన్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్. దిస్ హాజ్ బీన్ ది ప్రాక్టీస్ ఫర్ సెవరల్ డికేడ్స్. ఇట్ ఈస్ నోట్ వర్తి దట్ సమ్ ఆఫ్ ది కరెంట్ మెంబర్స్ ఆఫ్ ది టీటీడీ బోర్డ్ ఆర్ ఆల్సో అఫిలియేటెడ్ టు ది బీజేపీ యాజ్ వెల్. బోర్డు మెంబర్స్ ఏం చేస్తారండి? ఎవరిని వేసావు నువ్వు ఈవోని? ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు? మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 ఇయర్ వెళ్ళం, అది అపచారం. మా తండ్రి చనిపోయాడు, నేను సీఎంగా ఉన్నా, వెళ్ళలేదు 1 ఇయర్. నేను బ్రహ్మోత్సవానికి కూడా పోయినట్లేదు ఆ సంవత్సరం. దట్ ఈజ్ మై ఆచారం. కొడుకు చనిపోతే 12 రోజులు వస్తావా నువ్వు? అపవిత్రం కాదా? నీకు కాకపోవచ్చు, దేవునికి. అది ఒక ఆచారం. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు నాకు దేవుని పైన నమ్మకం దర్శనం చేసుకుంటానని. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది, నేను దర్శనం చేసుకుంటాను. వాళ్ళకంటే గొప్పవాళ్ళ మీరు, ఎందుకు ఇవ్వలేదండి? ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఇవి ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి. ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే, వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రక్షాళన చేసిన తర్వాతనే, పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం. అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా.
ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి. ఎవరైతే టీటీడీ యూఓ మాట్లాడుతున్నాడు, ఎక్స్ యూఓ టీటీడీ బోర్డు చైర్మన్,